నమస్కారం. పూజలు, నోములు, వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. జనవరి నెలలో పుట్టిన వారి ఆర్థిక స్తోమత, ఆరోగ్యం విషయాల గురించి తెలుసు. జనవరి నెలలో పుట్టిన వారికి చాలా వరకు మకర రాశి వారికి ఉండే ఫలితాలే వీరికి కూడా ఉంటాయి. జనవరి నెలలో పుట్టిన స్త్రీలు, పురుషులు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవ భావం కలుగుతుంది, ఇతరులను ఆకర్షించగలరు. మంచి ఆలోచన పరులు, వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనలో గటికులు, ఎలాంటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనలో దిగడం అంటే ఓటమిని అంగీకరించటమే. వీరి హృదయం మంచిది, సున్నితమైనది. చిన్న వయసులోనే విద్యలో ఆటంకాలు ఉంటాయి, విద్య సరిగ్గా సాగదు. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలుంటాయి. ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయటానికైనా సిద్ధపడతారు. చాలా వరకు వీరు ధనవంతుల ఇంట్లోనే జన్మిస్తారు, ధనవంతులు అవుతారు, మంచి పనులు చేస్తారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు, కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరును సంపాదించుకుంటారు, మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి ఫారెన్ ఛాన్స్ చాలా ఎక్కువ. వీరిలో కొందరికి ఇతరులను నమ్మటం వల్ల ధన నష్టం జరుగుతుంది, కోర్టు లావాదేవీలుంటాయి. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది, వీరి ఆరోగ్యం బాగుంటుంది. కానీ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మోకాళ్ళు, పాదాలు, కాళ్లకు దెబ్బలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనవంతుల ఇండ్లలో పుట్టి ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు. డబ్బును అతి జాగ్రత్తగా, నెమ్మదిగా కూడబెడతారు. చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు. గృహము, భూమి కొంటారు, స్థిరాస్తులు సంపాదిస్తారు. ఇండ్ల పైన, స్థలముల పైన, పరిశ్రమల పైన పెట్టుబడి పెడతారు. పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం బాగా లాభం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాన్ని భరించలేరు. పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలనే చేయండి. జనవరి నెలలో పుట్టిన వారినే వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు. లక్కీ వారం బుధవారం, శుక్రవారం. లక్కీ రంగు దుస్తులు వంకాయ రంగు, నలుపు. లక్కీ స్టోన్ ముత్యము, మూన్ స్టోన్. తెలుసుకున్నారు కదండి, జనవరి నెలలో పుట్టిన వారి ఆర్థిక స్తోమత, ఆరోగ్యం వంటి విషయాల గురించి. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.